చాలా భయపెట్టారు, కిడ్నీ పొడిస్తుందని ఒకరు, లివర్ పొడిస్తుందని ఒకరు, ఒక్కొక్కరు చెప్పారు. కానీ ఏది పట్టించుకోకుండా నేను చేశాను. మళ్ళీ జూన్ 15కే ఎప్పుడెప్పుడు వదిలేస్తామో భయపడుతూ చేశాను. ఎప్పుడెప్పుడు అవుతుందా, ముగిస్తుందా ఈ డైట్ అని ముగించున్నాను. ముగించిన రోజు మళ్ళీ కాళేశ్వరం వచ్చి సార్ కలిశాను మార్చిలో. మార్చి 15లో మళ్ళీ తర్వాత ఒక 3 నెలలు నార్మల్ ఫుడే తీసుకున్నాను. అంటే పిచ్చలు పెడతాను లేకుండా లో గ్లైసెమిక్ ఫుడ్ ఇలా తీసుకుంటా ఉన్నాను. షుగర్ ఏం పెరగలేదు. HbA1c అప్పుడు 8.2 ఉండింది, 5.1 వచ్చింది. సో మళ్ళీ ఆ రోజు అన్ని రిపోర్ట్లు తీసుకొని నేను కార్డియో డాక్టర్ దగ్గర, డయాబెటిక్ డాక్టర్ దగ్గర ఇద్దరు దగ్గర పోయాను. ఎలాంటి నేను చదువుకోలేదండి, మీరు చదివిన వాళ్ళు మీరు చెప్పాలి, మీరు చెప్తే మేము మానుతాం, లేదంటే మీరు తీసుకోమంటే మేము మాత్రం తీసుకుంటాం. డయాబెటిక్లో చేసాము, 2 సార్లు బెదిరించారు, ఇవన్నీ ఇలా పోతాయి ఇలా వస్తాయి, మళ్ళీ మా దగ్గర వస్తారు మీరు అలా అని అన్నారు. మళ్ళీ లాస్ట్గా 5.1 వచ్చినాక దండం పెట్టేశారు, నువ్వు రాబాకాయ మా దగ్గర ఇది బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, నువ్వు ఏదైతే చేసుకోవాలి. కానీ అలా నన్ను చాలాసేపు కూర్చొని లేదు, బయటికి పంపించేశారు. ఎందుకంటే నలుగురు చెప్పానంటే మళ్ళీ నలుగురు కష్టపడుతున్నారు, అది అర్థమైపోయింది. సరే అనేసి మళ్ళీ మానిపోయి కార్డియో డాక్టర్ రిపోర్ట్ అనేది చూడండి, హార్ట్ ఆపరేషన్ అయింది, 4.5 సంవత్సరం అయింది, బాగున్నాను, ఏది ఇబ్బంది లేదు. కానీ కార్డియో డాక్టర్ రిపోర్ట్ చూసి చేసి ఒక్క నిమిషం చూస్తారండి, 700 రూపాయలు అపాయింట్మెంట్, 3 అవర్లు కాయాలా, 1 నిమిషం మాట్లాడతారు, 1 నిమిషానికి 700 ఇచ్చి 3 అవర్లు కాయాలా, ఇది పరిస్థితి. కానీ అప్పుడు ఏం చెప్తారు, ఆయన రిపోర్ట్ చూసేసి, ఏంటయ్యా వచ్చావు, ఏమి బాగుందా, రిపోర్ట్ ఏం బ్రహ్మాండంగా ఉన్నాయి సార్, మీరు చెప్పాలి అది, సారీ ఇంకేమి సేమ్ ట్యాబ్లెట్ కంటిన్యూ అన్నాడు. కంటిన్యూ అన్నాడు సార్, కొంచెం చాలా ఫాస్ట్గా ఉన్నారు మీరు, కొంచెం స్లో చేయండి, నేను మాత్రలు మానేసి 4-5 నెలలు అయిపోయింది, మాత్రలు వచ్చి 4-5 నెలలు అయిపోయింది అని చెప్తే మళ్ళీ వాళ్ళు చెప్పారు, మాత్రలు మాని ఏందయ్యా మాట్లాడుతున్నావా, ఏంటి రిపోర్ట్ ఏంటి, మాత్రలు మానేసామని ఏంటి 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 ఏంటి, ఏం లేదు సార్ మీరు చెప్పండి, మీరు చదువుకున్నాడు మీరు చెప్పతే నేను ఏం చెప్తే అది చేస్తాను, నేను కార్డియో డాక్టర్ కదా, 1 నిమిషం కదా ఇది, ఈ రోజు నాకు 5 నిమిషాలు ఇవ్వండి, రోజు 1 నిమిషం చూస్తాను మీరు, ఈరోజు 5 నిమిషాలు ఇవ్వండి, నాకోసం ఇవ్వండి. సో అంతా మాట్లాడేసి బాగా హ్యాపీగా లేచి నిలబడుకున్న ఆయన కూడా, నేను కూర్చోండి ఆయన లేచుకుని నిల్చుకుని, వెళ్ళండి మీకు ఏ టాబ్లెట్ అవసరం లేదు, ఏది లేదు, ఒక టాబ్లెట్ 16 టాబ్లెట్స్ ఉండండి అదే. తర్వాత ఈ 3 నెలలకి ఏమవుతుందని నార్మల్ ఫుడ్ చేసి మళ్ళీ HbA1c చూస్తే 5.1 నుంచి 5.3కి పోయినాను, వేరే ఏం పోలేదు, వేరే అన్ని నార్మల్, అన్ని 57 టెస్ట్లో 57 నార్మల్ వచ్చింది, ఒక ఇది కూడా రాలేదు. తర్వాత మళ్ళీ నేను డైట్ స్టార్ట్ చేసేసాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 3 మంత్స్ అయింది, మళ్ళీ 3 మంత్స్ అయితే సార్ని కలిసే అవకాశం నాకు దొరికింది, ఇదే నా మ్యాజిక్ అనుకోండి. అప్పుడు కాళేశ్వరంలో దొరికింది, ఇప్పుడు ఇక్కడ నేను నేరుగా నిన్న బస్ ఎక్కినాను, ఒకే డిసిషన్ను ఇద్దరు ముగ్గురిని అడిగాను, ఎవరు నేను రాను నేను రాను అంటారు, మంచి అవకాశం నాకు ఒక్కడికే పోయి దొరికింది, నేను వచ్చేసాను, వచ్చిన దానిలో 2 లాభాలు, సార్ని కలిశాను, ఇంకోటి రేపు హ్యాపీ న్యూ ఇయర్, అందరూ ముందులు కొడతారు, నాకు తప్పించుకుందాం, ఎందుకంటే లాగి ముక్కులు పోసేస్తారు, నోట్లో పెట్టేస్తారు ఆ కేకులు గప్పు కస్మకు అది పడదు, చూస్తేనే అసహిస్తుంది. ఇప్పుడు ఇందాక నాకు నా అనుభవం చెప్తున్న ఎవరిని నేను కామెంట్ చేస్తలేదు, ఆ పెళ్లిళ్ళ భోజనాలు చేయలేదా అని మనకు ఆశ పుట్టేది, ఇప్పుడు అయ్యో చేస్తున్నారని మాకు కలిగి ఉంటుంది వాళ్ళు చూస్తే, ఎందుకంటే ఆ అన్నాలు పిసికేసి తీస్తారు కదా. సో చాలా ఇదండి పొరపాటు, ఎలా చేస్తున్నామని, ఎలా అంటే మనం పుట్టుకతో అన్నమే తిన్నాము, అన్ని కోరి తెచ్చుకున్నాం. ఈ 12 ఏళ్ళుగా నాకు షుగర్ మెయింటైన్ చేస్తున్నా, కాదాపు ఒక అందాజకు ఉదాహరణ కూర్చొని లెక్క రాసినాను, 40 లాక్స్ ఖర్చు అయింది అది, ఇప్పటికీ 40 లాక్స్ ఖర్చు నా బహుమానం ఆట ప్రశ్న. సార్ అంటే ఇప్పుడు ఎవరైనా అంటే డైట్ లో ఉన్న వాళ్ళు డైట్ చేసేయండి, డైట్ లో లేని వాళ్ళు ఇక్కడ కరోనాకి సంబంధించి పులిహార చేసామండి,
మా డైట్ తర్వాత ఏమవుతున్నాయి కదా అది కొబ్బరితో చేసినాయి, మీరు తీసి రెస్ట్ తీసుకోండి సార్ ఒక హాఫ్ అన్ అవర్ అంటే నెక్స్ట్ మీటింగ్ కదా కాబట్టి వెళ్లే ముందు మీతో మాట్లాడి పెద్ద మీటింగ్ ఉంది అందుకని రెస్ట్ తీసుకుంటారు. దయచేసి మన దేవుడు కలిసాం కాబట్టి అందరూ